సో ఇప్పుడు ఓవరాల్గా టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే ముందు ముందు అసలు సినిమాలు అనవసరం ప్రేక్షకులకి, కానీ మాట్లాడుకోవడానికి ఏదో ఒక సబ్జెక్ట్ వచ్చింది. ఏపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంతో అసలు సినిమాలు ఎలా వస్తాయి ఏంటి, ప్రొడ్యూసర్స్ వర్రీ అయ్యే విషయం ఒకటైతే ప్రేక్షకులకి అది వర్రీ అవ్వకపోయినా మాట్లాడుకుంటున్నారు. ఈ ఇంపాక్ట్ తీసుకొచ్చారు ఒక సబ్జెక్ట్, ఇది సమసిపోయి ఎంత త్వరగా బయటపడతామని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది తొందరగానే బయటపడతారండి. నేను అనుకుంటున్నాను మనకి ఫస్ట్ వీక్లో విల్ కమ్ విత్ గుడ్ న్యూస్ అని అనుకుంటున్నాను. అంటే నాకు నమ్మకం ఏంటంటే ఎవరు కూడా ఎవరిని అంటే రిజిడ్గా ఉండరు. మనం ప్రజెంట్ చేసి ఇప్పుడు డెఫినెట్గా ఒక దారికి అంత చర్చలు జరుగుతున్నాయి. 4వ తారీఖు ఏదైనా మంచి వస్తుందేమో అని చూసాను నేను అనుకుంటున్నాను. కేవలం ఒకరిద్దరి మీద కోపంతో జరిగింది? అయ్యో లేదండి, అలా అయి ఉంటుందా? ఐ డోంట్ థింక్. ఓకే, అలా అనుకుంటున్నారు? లేదండి, నాకు నిజంగా పొలిటికల్ ఈ అవగాహన నాకు లేదు. దాంట్లో ఏముంది అన్నది, నేను ఒక కామన్ మ్యాన్గానే ఆలోచిస్తాను. కామన్ మ్యాన్గా ఆలోచిస్తే నాకు అటువంటిది ఏమీ కనిపించలేదు. ఓకే, మీరు గౌతమ్ బుద్ధ తీశారు కదా, ఒక రకంగా బయోపిక్ అది, అంతే కదా? అంతే. అలాంటి బయోపిక్ ఇంకా ఏమన్నా అంటే ఆ సబ్జెక్ట్ కాదు, ఆర్జీవి గారి లాగా ఏదన్నా మనకు తెలిసిన పర్సన్స్ మీద బయోపిక్స్ తీస్తే తీసే అవకాశం ఉందా? తీస్తే ఎవరి మీద తీసే ఛాన్స్? అంటే ఒకప్పుడు అయితే నాకు అంటే ఎవరిదైతే లైఫ్లో చాలా టర్న్స్ ఉన్నాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో, ఎవరిదైతే దాంట్లో సినిమాకి కావాల్సినటువంటి సినిమాకి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి. కమర్షియల్ ఎలిమెంట్స్లో ఏంటి, ఎక్కడో కంట తడి పెట్టించడం, ఎక్కడో హార్ట్ టచింగ్ ఉండడం, లైక్ మహానటి, మహానటి టిపికల్ ఎగ్జాంపుల్ అటువంటి ఉన్నవి. నేను చాలా నాకు ఇష్టపడ్డది జయలలిత గారి ఎపిసోడ్, ఎట్టి పరిస్థితుల్లో చేయాలి అనుకున్నాను. ఇద్దరు తీశారు అది. బట్ నాకేంటంటే ఓ మహానటి లాగా ఎందుకో అయ్యి ఉండుంటే బాగుండేది. అది ఆవిడ లైఫ్లో అంత స్కోప్ ఉండింది. అంటే టిపికల్గా కావాల్సిన ఎపిసోడ్స్ అన్నీ ఉన్నాయి ఆవిడ లైఫ్లో. ఆవిడ పర్సనల్ లైఫ్ ఒకలా ఉంది, ఆవిడ పొలిటికల్ లైఫ్ ఇంకోలా ఉంది, ఇదిగా కెరీర్ బిగినింగ్లో ఒకలా ఉంది. ఇన్ని షేడ్స్ ఉన్నాయి ఆవిడలో. సో చాలా స్కోప్ ఉండింది. అటువంటిది ఏదైనా దొరికితే చేయాలని నాకు ఉంది. ఓకే, ఇంకా రాలేదు మీ దగ్గరికి అయితే? ఎవరు బయోపిక్లు తీసుకుని రాలేదు. నాకు సౌందర్యది చేయమని చాలా మంది అడిగారు. ఓ గ్రేట్, అది మీరు ఐడియా చెప్పారు, బాగుంది. మరి ఎందుకు చేయాలి? అది డిస్కషన్లో ఉంది. ఒకటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీలైతే తీసుకుని చెయ్యాలి అని మాత్రం నాకు ఉంది. ఎందుకంటే లాస్ట్లో ఆమె పొలిటికల్ టచ్ కూడా ఉంది. బీజేపీలో చేరిన తర్వాత ఆ హెలికాప్టర్ క్రాష్లో పోయారు. వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ గ్రేట్ యాక్ట్రెస్ మనకి ఉన్నటువంటి నటులలో, అండ్ మంచి హ్యూమన్ బీయింగ్ ఆవిడ. అప్పుడే ఎప్పుడో ఆవిడ ఒక ఇంటర్వ్యూ బిట్ ఒకటి వైరల్ అవుతున్న వీడియో ఉంది. లేడీస్ జాబ్ చేయడం ఎలాగో యాక్టింగ్ కూడా అంతే, ఇది సేమ్ దానిలాగే అని చెప్పి ఆవిడ అందులో చెప్పారు. ఆ మాట నిజం, అది అప్పుడే అలా అనుకుంటున్నారు. కానీ ఇప్పటికే మన సొసైటీ ఇంకా ఇంకా కొంచెం ఉంది అంటే అది తొలగిపోవాలండి. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఇప్పుడు చాలా మోడర్న్గా ఉంది. చాలా ఉన్న డైరెక్టర్స్ అందరు కూడా చాలా ప్రొడక్షన్ హౌస్ కూడా పాలిష్డ్గా ఉన్నారు. పైగా ప్రతి చోట ఎన్విరాన్మెంట్ సేఫ్గా ఉంటుంది. ఉమెన్ పవర్ పెరిగింది. ఇప్పుడు పనిచేసే ఒక యూనిట్లో 100 మంది పనిచేస్తే 20 మంది అమ్మాయిలు ఉంటున్నారు. మీరు నా ఫిల్మ్స్ ఇప్పటిదా చేసిన ప్రతి దాంట్లో టెక్నీషియన్స్ లేడీస్ ఎవరిని ముందుకొస్తే వాళ్ళకి వర్క్ ఇవ్వండి అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్లో లేడీస్ని పెట్టాము మెంటల్ మధులో సినిమాకి. అండ్ అలాగే నేను మనీషా అని అమ్మాయిని ఆర్ట్ డైరెక్టర్గా పెట్టుకున్నాను ఆ సినిమాకి, తన ఫస్ట్ సినిమా అది. ఎందుకు చేయకూడదు లేడీస్కి? ఎక్కడ అలా ఏమైనా ఎక్కడుంది, వై ఆర్ దే బార్డ్ ఫ్రమ్ దట్ దే కెన్ డూ ఇట్? ఓకే, సో అట్మాస్ఫియర్ బాగుంది, సేఫ్గా ఉంది, ఇప్పుడు చెయ్యొచ్చు. ఇప్పుడు అటువంటివి ఎక్కడ అడగర జరుగుతుంటాయేమో, బట్ అది లేదని నేను చెప్పలేను. కానీ డెఫినెట్లీ ఫ్యూచర్లో మరింత మనం ముందుకు రావాలి. ధైర్యంగా అమ్మాయిలు బాగా ధైర్యంగా వచ్చి చేయాలని అడుగుతాను. ఓకే, అప్పట్లోనే ఆవిడ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిందంటే చాలా ఫార్వర్డ్ థింకింగ్, చాలా ఫార్వర్డ్ థింకింగ్ ఆవిడ, చాలా ఫార్వర్డ్ థింగ్. ఆవిడ ఎంచుకున్న స్క్రిప్ట్స్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఎండ్ ఆఫ్ ద డే దీంట్లో వాల్యూ ఏమిటి, టేక్ హోమ్ వాల్యూ ఏమిటి అని అడిగేవాడు ఆవిడ. ఏదో క్యాజువల్ రోల్ చేసి వెళ్ళిపోయినా కాదు, దీంట్లో రోల్ ఏంటి, ప్రతి సినిమాలు మీరు చూడండి ఉంటుంది, ఏదో ఒక వాల్యూ ఉండాలి దాంట్లో ఏదో ఒకటి. ఆవిడ తీసిన సినిమా రాజా కానీ లేకపోతే వెంకటేష్ ఇంకో సినిమా చేశారు, సింగర్ ఉంటారు చూడండి, అది ఇటువంటి ప్రతి సినిమాలో కూడాను ఒక ఏమో మెసేజ్ ఇమ్మని ఏదో ప్రీచిగా ఉండడం కాదు, ఏముంది దీంట్లో టేక్ హోమ్ వాల్యూ అని అడిగేవారు. సో ఉన్నంత ఆవిడ చూస్ చేసుకున్న సినిమాలన్నింటిలో 80% సినిమాలు కూడా మంచిగా ఉంటాయి చాలా. ఓకే, సో మీరు ఇద్దరిని చెప్పారు, జయలలిత అలాగే సౌందర్య గారు, అంటే ఫీమేల్ యాక్ట్రెస్లో ఇద్దరు ఇన్స్పిరేషనల్గా ఉన్నారు. అంటే రీజన్ ఏంటంటే అండి, ఇది మళ్ళీ ప్రీచిగా ఉంటుందో చెప్తే కానీ నేను ఉమెన్ పవర్ని స్ట్రాంగెస్ట్గా చూస్తాను నా సినిమాలు. ఎక్కడ కూడా స్త్రీని ఎక్కడ కూడా కొంచెం కూడా తగ్గించు మించను. నా సినిమా క్యారెక్టర్స్ అన్నీ చూడండి, అంతే లాస్ట్ 3 ఏళ్ళలో 3 సినిమాలు తీశాను. చూసి చూడంగానే
అంతకుముందు మెంటల్ మొదలు, అంతకుముందు పెళ్లి చూపులు, ఇవి ఏవైనా చూడండి, ఉమెన్ క్యారెక్టర్స్ స్ట్రాంగ్ ఉంటాయి. అవును, పెళ్లి చూపులు ఎవిడెంట్గా ఉంది. అమ్మాయి ఉమెన్ ఎంటర్ప్రీనర్ తను. ఇంకా హీరో అయిన ప్రొటాగనిస్ట్ అనే అబ్బాయి సోకాల్డ్, అతనైనా కొంచెం తన థాట్స్లో ఏం చేస్తానులే, యూట్యూబ్ వంటలు చేస్తున్నా, లేజీగా ఉంటాడు. ఈ అమ్మాయి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి అతని లైఫ్లో పైకి వస్తాడు. ఆఖరికి మెంటల్ మదిలో అనే దాంట్లో కూడా హీరో అనేవాడు కన్ఫ్యూజన్లో ఉంటాడు, అటా ఇటా చూస్ చేసుకోవడం. ఈ అమ్మాయి స్వేచ్ఛ అనే అమ్మాయి తను చాలా స్ట్రాంగ్ ఉమెన్ తను. అలా చూపించాం అని చూడు. నేను అలా అడుగుతాను ఆ డైరెక్టర్స్ని, ఉమెన్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా రాయండి, ఎలివేటెడ్గా చూపించండి, వీళ్ళని సొసైటీలో మోడల్గా తీసుకోవాలి అందరూ. నాకు అలా ఇష్టం, అందుకనే నేను బయోపిక్ చేస్తే కూడా ఈ సౌందర్యతో చేయాలని ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పర్మిట్ చేసి అన్ని కరెక్ట్ కుదిరితే చేస్తానండి. ఓకే.